వైరస్ లాక్డౌన్ సందర్భంగా ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర సరిహద్దుల్లో ఇచ్చాపురం జాతీయ రహదారిపై పురుషోత్తపురం చెక్పోస్ట్ వద్ద అన్ని విభాగాల ముఖ్యంగా పోలీస్ మోటార్ వెహికల్ ఇతర విభాగాల అధికారుల సంయుక్తంగా ఇక్కడ వాహనాలు తనిఖీ చేపడుతున్నారు ఈ చెక్పోస్ట్ ఇక్కడ ఏర్పాటు చేయకముందే ముఖ్యంగా సరిహద్దు ఈ లాక్డౌన్ కారణంగా ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ ఏర్పాటు చేయకముందే ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు మోటార్ వెహికల్ విభాగం అధికారులు ఇప్పుడు ఈ రోజు మనతో మోటార్ వెహికల్ విభాగం అధికారి ఎంఏ శ్రీ దుర్గా ప్రసాద్ గారు మనతో ఉన్నారు ఈ లాక్డౌన్ సందర్భంగా తీసుకున్నటువంటి ప్రత్యేక భద్రతా చర్యలు ఏ విధంగా ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలోకి ఒరిస్సా నుంచి ఒక వాహనం రావాలంటే ఎటువంటి తనిఖీలు నిర్వహిస్తున్నారు ఎటువంటి పత్రాలు చూస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ వెల్కమ్ టు స్వేచ్ఛ న్యూస్ సార్ ఈరోజు ఆంధ్రలోకి ఒక వాహనం ఒడిస్సా నుంచి రావాలంటే మీ డిపార్ట్మెంట్ పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ లాక్డౌన్ గవర్నమెంట్ డిక్లేర్ చేసిన తర్వాత పోలీస్ అండ్ ట్రాన్స్పోర్ట్ రెవెన్యూ అండ్ మున్సిపాలిటీ అన్ని డిపార్ట్మెంట్లు కలిపి సంయుక్తంగా స్టేట్ బోర్డర్ కాబట్టి చాలా కేర్ తీసుకొని అన్ని వెహికల్స్ చెక్ చేస్తున్నామండి ట్రాన్స్పోర్ట్ వరకు వచ్చేసరికి వెహికల్ రికార్డ్స్ ఒకసారి చెక్ చేస్తూ వెహికల్లో కూడా ఇంకా అదర్ దెన్ పర్మిటబుల్ పర్సన్స్ కంటే ఎక్కువ మంది ఎవరు ఉన్నారా ఏంటా అని చెప్పేసి చూస్తూ అది తనిఖీ చేసి వాళ్ళని చూస్తున్నామండి అప్పుడు మామూలు ఈ లాక్డౌన్ సందర్భంగా లేనప్పుడు రోజుకి అప్పుడు ఎన్ని వాహనాలు రాకపోకలు సాగించేవి సార్ ఇప్పుడు వాహనాలు రాకపోకల సంఖ్య అప్పుడుతో పోలిస్తే ఎలా ఉంది సార్ దాదాపుగా ఒక 1500 నుంచి 1800 వెహికల్స్ వరకు 2 and 4 పాస్ అయ్యేటువంటి పరిస్థితి నుంచి దాదాపు 200-300 వెహికల్సే పాస్ అవుతున్న పరిస్థితికి దిగింది ఆల్మోస్ట్ 60-70% ఆఫ్ వెహికల్స్ అన్నీ తగ్గినాయండి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా లారీలు ఒకటే అలౌ చేయమని చెప్పేసి ఏవైతే మనకి అనుమతులు ఉన్నాయో లారీలను ఒకటే చూసి అనుమతించడం అనేది జరుగుతుంది పెరిషబుల్ గూడ్స్ ఏదైతే ఉందో వెజిటబుల్స్ పెరిషబుల్ మెడిసిన్కి అలౌ చేయమని చెప్పి మొదట్లో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇప్పుడు అన్ని వెహికల్స్ అన్ని రకాల గూడ్స్ వెహికల్స్ వాహనాలను కూడా అనుమతించమని పైనుంచి అనుమతులు వచ్చిన తర్వాత ఏవైతే లోడింగ్ లేకపోవడం వల్ల మాన్యువల్గా లేబర్తో చేయాల్సినటువంటి లోడింగ్స్ లేకపోవడం వల్ల వెహికల్స్ అనేవి తగ్గినాయి బాగాను వచ్చిన వెహికల్స్ మాత్రం ఒకసారి వెరిఫై చేసి అలౌ చేస్తున్నామండి ఇప్పుడు ముఖ్యంగా ఒక్క వాహనాల సంబంధించి రకరకాల వాహనాలు తనిఖీ నిర్వహించేవారు మీ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ఇప్పుడు తనిఖీలు జరుగుతున్నాయా లేకపోతే ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల మేరకే తనిఖీలు జరుగుతున్నాయా లాక్డౌన్లో ఇచ్చినటువంటి రూల్స్ ప్రకారంగా ప్రస్తుతానికి తనిఖీలు చేస్తున్నామండి ప్రీవియస్గా మేము చేసినటువంటి తనిఖీలు అయితే ఇప్పుడు చేయటం లేదు లాక్డౌన్కి ఈ కోవిడ్-19కి సంబంధించినటువంటి తనిఖీలే ఇప్పుడు ముమ్మరంగా చేస్తున్నాం మీ దృష్టిలోకి వస్తే ఎటువంటి చర్యలు తీసుకున్నారా వాహనాల మీద ఇక్కడికి వచ్చేసరికి 1-2 సందర్భాల్లో వైలేషన్ అనేది జరిగిందండి కొంతమంది లారీల్లో ట్యాంకర్లో పైన డ్రైవర్ క్యాబిన్ పైన ఉండేటువంటి టాప్ మీద కూడా పడుకొని వచ్చేటువంటి మనుషులను చూసాము వాళ్ళని వెంటనే దింపేసి పోలీస్ మేము కలిపి వాళ్ళని క్వారంటైన్కి పంపించడం అనేది జరిగిందండి ఇప్పుడు ఇక్కడ స్ప్రే చేస్తున్నారు వచ్చిన వాహనాల సిబ్బందికి ఆ స్ప్రే వల్ల ఎంతవరకు వైరస్ నుంచి వచ్చిన వ్యక్తుల నుంచి వైరస్ రాకుండా కాపాడగలగచ్చు అని అనుకుంటున్నారు మీరు మనకి ఉండేటువంటి ఏదైతే టెల్నెల్ ఉందో టెల్నెల్ ద్వారా రావడం వల్ల వైరస్ అనేది బాగా కంట్రోల్ అవుతుందండి ప్రతి వెహికల్ని ఆపి డ్రైవర్ని క్లీనర్ని ఆ టెల్నెల్ నుంచి నడిపిస్తున్నాము చుట్టూ తిరుగుతూ వాళ్ళు దాంతో క్లియర్ అవుతుంది అది కాకుండాను వెహికల్ కూడా ఒకసారి స్ప్రే చేస్తున్నాం మాన్యువల్గానండి దానివల్ల డెఫినెట్గా వైరస్ కంట్రోల్ అవుతుందని చెప్పేసి మన రికార్డ్స్లో కూడా ఉండేవారు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు లేకపోతే మిగతా ప్రాంతాలకు వెళ్ళి డిప్యూటేషన్కి వెళ్ళారా అది అధికారులు ఇక్కడ పనిచేసేవాళ్ళం అండి ఒక నలుగురిని శ్రీకాకుళంలో ఉండేటువంటి కంట్రోల్ రూమ్కి అటాచ్మెంట్ ఇచ్చాము మిగతా ఇంకొక 3 ఇన్స్పెక్టర్స్కి పైడి భీమవరంలో ఉండేటువంటి శ్రీకాకుళం జిల్లాకి అటు ముఖద్వారం అయినటువంటి పైడి భీమవరంలో 3 రిపోర్ట్ చేసి ఇక్కడ ఒక 4 ఇక్కడ ఉంటున్నామండి ఇచ్చాపురం ఆంధ్ర ఒడిశా సరిహద్దులోని చెక్పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్నారు ఏ విధంగా కేవలం కోవిడ్-19 నిబంధనల ప్రకారం కొన్ని ఏ రకాలైన వాహనాలు అనుమతించాలి అటువంటి వాహనాలను మాత్రమే మా ఆంధ్రప్రదేశ్లోకి అనుమతిస్తున్నాం ఏ విధంగా నిబంధనలు ఉల్లంఘించిన వాహనాల మీద చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది అన్ని విభాగాల సమన్వయంతో సమర్థవంతంగా ఇక్కడ ఒడిశా ఆంధ్ర సరిహద్దుల్లో ప్రత్యేకమైనటువంటి నిఘా చర్యలు చేపడుతున్నామని చెప్తున్నారు